హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అనమాట, అంటే లాంగ్ గౌన్స్ కూడా అంటారు. లాంగ్ ఫ్రాక్స్ అంటే అప్ టు ఫ్లోర్ లెంగ్త్ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని పార్టీ వేర్ లుక్ ఉన్నవి, లెహెంగాస్ కానీ మీషోలో తీసుకున్నవి, కొన్ని వాష్ అయిపోయినవి, కొన్ని కొత్తవి మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. మంచి లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ లెహెంగా కలెక్షన్ అండి ఈరోజు అయితే, మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను. ప్రతి ఐటెంకి ప్రైస్ కోడ్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా అంటే చాలా ఏమంటారు, బాగా చాలా మంది కస్టమర్స్ పర్చేస్ చేసింది, చాలా రివ్యూడ్ వన్ అండ్ చాలా మంచి రివ్యూస్ వచ్చిన ఫ్రాక్ అనమాట. ఇది ఒకటి నాకు తెలిసి, ఇది ఫ్రంట్ ఇట్లా బ్యాక్ కింద డీప్, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. పైన డిజైనర్ ఫ్రాక్. ఈ టైప్ లో ఇంకో ఫ్రాక్ కూడా ఆర్డర్ చేశాను, వచ్చిన తర్వాత రెండు ఒకసారి చూపించాలనుకున్నా కానీ అది ఇంకా రాలేదు. ఎందుకో 1 వీక్ అయిపోయింది, చూద్దాము ఇంకెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఇది వచ్చేసి పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి. సో జార్జెట్ పైన మనకి ఈ మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చింది అనమాట. అండ్ ఈ హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ లేదు, మనం బయట కుట్టించుకుంటే ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటామో అదే ప్యాటర్న్ లో వచ్చింది. సో మనం బయట డ్రెస్ కుట్టించుకుంటే ఎంత లుక్ ఉంటుందో అలా ఉందన్నమాట. మనకి బయట డ్రెస్ స్టిచ్చింగ్ వచ్చేసి 1200 అండి. లైనింగ్ ఇంకా సపరేట్ మనం ఇవ్వచ్చు లేదా వాళ్ళకి ఛార్జెస్ ఇవ్వాలి. సో నాకైతే అందుకు నచ్చింది. కాకపోతే ఈ ఫ్రాక్ లో ఏంటి అంటే లైనింగ్ రాలేదు, బట్ లైనింగ్ అవసరం లేదు ఈ ఫ్రాక్ కి, బికాస్ ఇది షేడెడ్ వచ్చింది కదా, లైనింగ్ లేకుండా వచ్చింది. మంచి ప్యాంట్ కానీ క్యాన్ స్కర్ట్ కానీ ఏది వేసుకునైనా వేసుకోవచ్చు అనమాట. సో అంటే కంఫర్టబుల్, ఎందుకంటే ఇదే చూడండి చాలా పెద్దగా ఉంది, నేను మీకు చూపిస్తున్నాను, ఇదే చాలా పెద్దగా వచ్చింది చూడండి. అండ్ లాస్ట్ లో కూడా మనకి ఇలా గట్టిగా పట్టి వచ్చింది అనమాట. దీనివల్ల ఏంటంటే గట్టి మంచి నీట్ గా నిలబడుతుంది. సో మనకి కావాలి అనుకుంటే మనం మిక్స్డ్ కలర్ ఏదన్నా ఏ కలర్ వేస్తే సెట్ అవుతుంది, మన దగ్గర పెటికోట్స్ కానివ్వండి, శారీ పెటికోట్స్ కానీ క్యాన్స్ కట్టుకొని దీంతోటన్నా పేరప్ చేయొచ్చు అవసరం అంటే మనకి ఇలా నించోవాలి అనుకుంటే. లేదు అనుకుంటే నార్మల్ గా వేసుకోవచ్చు. మనం రెగ్యులర్ గా వేసే వాళ్ళకి లుక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి వేసుకుంటే. ఈ కింద ఇలా స్టిక్ ఇలా గట్టిగా పెట్టడం వల్ల మనకు అసలు లైనింగ్ లేకుండానే యూజ్ చేయొచ్చు, బట్ కంపల్సరీ ప్యాంట్ కానీ ఏదైనా వేసుకోవాలి. అండ్ పైన అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి జార్జెట్ టైప్ ఫ్యాబ్రిక్, అంటే జార్జెట్ కాదు షిఫాన్ టైప్ అనొచ్చు, షిఫాన్ టైప్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అసలు అది చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, ఇలా ఉంటే మరీ వేసుకోలేమేమో, చెమ్కి అంతా గుచ్చుకుపోద్దేమో అనుకున్నా, బట్ అలాంటిది ఏం లేదు, చాలా నీట్ గా ఉంది. పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే సూపర్ ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే, చాలా అంటే చాలా నచ్చింది. కలర్స్ కూడా ఈ 3 కలర్స్. ఇప్పుడు లేటెస్ట్ గా 1 మోర్ E2 కలర్స్ లో వస్తుంది, నేను అది కూడా ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదన్నమాట. సో ఇది మా పాపకైతే చాలా నచ్చాయి, అందుకే నేను తన కోసం ఉంచుతున్నాను అనమాట. సో తనకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకుంటుంది. హైట్ మీకు తెలుసు కదా, హైట్ చాలా ఉంటుంది కాబట్టి హైట్ కూడా తనకి మంచిగా ఫ్లోర్ లెంగ్త్ హైట్ తనకి ఏదైతే ఎక్స్ట్రా పెట్టిస్తానో. ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'5" అండి, మొత్తం కింద టచ్ అయిపోతుంది ఫ్లోర్లో, అంత కింద దాంగా ఉంది. సో ఇదన్నమాట లాంగ్ ఫ్రాక్. దిస్ ఇస్ నేనైతే సజెస్ట్ చేస్తాను, సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రాక్. నేను ఏ కోడ్ అయితే ఇస్తాను ఆ కోడ్ త్రూ వెళ్తే మీకు ఎగ్జాక్ట్ సేమ్ వస్తుంది ఫ్రాక్ అయితే. సో అంటే మీకు డీలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డీలర్స్ ఉంటారండి, ఒక్కొక్క డీలర్ కి ఒక్కొక్క డిఫరెంట్ కోడ్ ఇస్తారనుకుంటా, అందుకే మనకి ఇలాంటి ఫ్రాక్ వేరే వాళ్ళు కూడా సెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది విత్ డిఫరెంట్ ప్రైస్. కానీ మనం నేనే ఎక్కడైతే తీసుకున్నానో నాకైతే ఇలా వచ్చింది ఆ కోడ్ త్రూ వెళ్ళినప్పుడు అన్నట్టు నేను మీకు కోడ్ ఇస్తాను అనమాట. సో ఇది 1 ఆఫ్ ద ఫ్రాక్. ఇది వాష్ చేయలేదండి, మీకు వాష్ చేసిన ఫ్రాక్స్ కూడా చూపిస్తాను. ఈ ఫ్రాక్ మీకు తెలుసు మా పాపకైతే వేశాను నేను నా బతుకమ్మ ఫ్రాక్స్ లో. సో కొంచెం ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయనుకోండి, టక్కన ఏదైనా చిన్న అకేషన్ లాగా ఉన్నా వేసుకుని వెళ్ళొచ్చు, ఎవరికైనా బాగుంటాయి. టీనేజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అనమాట. మంచి సైజెస్, ఎగ్జాక్ట్ సైజ్ ఎల్ అంటే ఎల్ సైజ్ లో వచ్చింది అనమాట. ఇది ఆఫ్టర్ వాష్ అండి, ఇది ఆఫ్టర్ వాష్. అండ్ దీంట్లో వచ్చిన లైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది, నాకు మెయిన్ గా లైనింగ్ కూడా నచ్చింది. ఈ డ్రెస్ కి ప్రైస్ ఏదైతే పెడుతున్నారో దానికి ఈ టైప్ ఆఫ్ లైనింగ్ పెట్టి డ్రెస్ అయితే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్లస్ అని చెప్పాలి. నేను మీకు చెప్పాను స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఏంటి అంటే కొన్ని శారీస్ తో స్టిచ్ చేయించుకునేవి అవి డిజైనర్ లుక్ ఉంటాయి, పార్టీ లుక్ ఉంటాయి. అండ్ వాటిని మనం ఆ లుక్ లో డిజైన్ మంచి స్టిచ్ చేసి క్యారీ చేస్తేనే బాగుంటుంది అనమాట. మనం కావాలంటే ఒకసారి శారీగా కట్టుకుని తర్వాత స్టిచ్ చేయించుకుంటే మనం ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేసామో అవి యూజ్ చేసినట్టే.
అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రాక్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ ఇలాంటి సన్న శారీస్ తో మనం డ్రెస్సెస్ కుట్టించుకోవడం, మనం కొని కుట్టించుకునే కంటే ఇలా డైరెక్ట్ పర్చేస్ చేసేస్తే మనకి జస్ట్ స్టిచ్చింగ్ చార్జెస్ తోనే ఫ్రాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది సన్న నార్మల్ షిఫాన్ శారీస్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. ఫ్రంట్ లో ఇలా వస్తుంది, మంచి ప్యారెట్ అంతా ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి కూడా దీనికి కూడా లైనింగ్ లేదు హ్యాండ్స్ కి, మనం ఎలా అయితే టైలర్ కి చెప్పి స్టిచ్ చేయించుకుంటామో ఆ టైప్ లోనే ఉంది. ఇదిగోండి పోట్లీ బాల్స్ హ్యాండ్స్ కి, నాకు అది కూడా నచ్చింది అనమాట. ఈ ఫ్రాక్స్ లో మంచిగా యాజ్ ఇఫ్ మనం మన దగ్గర వాళ్ళకి మంచిగా చెప్పి టైలర్ చెప్పి ఎలా స్టిచ్ చేయించుకుంటామో అదే విధంగా హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ లేకుండా వెనకాల కొంచెం డోరీ వచ్చి కింద హ్యాంగింగ్ వచ్చి నీట్ గా వచ్చింది అనమాట ఈ ఫ్రాక్ కూడా. ఇది వన్ ఆఫ్ ద, నేను సజెస్ట్ చేసే ఫ్రాక్స్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాక్ అని కూడా చెప్తాను. బికాస్ కలర్ కానివ్వండి, సాఫ్ట్ మెటీరియల్, ఇంకా అదన్నా పార్టీ వేర్. ఇప్పుడు ఇందాక ఇది నేను చూపించానా, ఇదైతే పార్టీ వేర్. సో ఓన్లీ పార్టీస్కి వేసుకోవచ్చు, ఇది ఇంట్లోకి వాడచ్చు, బయట షాప్స్కి వెళ్ళినా వాడచ్చు, కొంచెం పాతగా అయిపోయింది వాడి అన్నప్పుడు ఇంట్లోకి వాడేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది. సో ఆ టైప్లోనే ఇంకొకటి అండి, ఇది వచ్చేసి ఇది కూడా బ్లాక్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఇది నాకు తెలిసి ఈ ఫ్రాక్ తీసుకున్న వాళ్ళంటే ఎవ్వరు లేరు అనుకుంటా, చాలా మంది చూశాను నేను తీసుకున్న వాళ్ళు, అసలు చాలా అంటే చాలా మంది. ఇదైతే ఇంకా వేసుకోలేదు. సో ఇది ఎలా అంటే మా పాపని లేదు మమ్మీ నాకు కావాలి అన్న అనుకోండి, ఇంకా తానే వాడుతుంది, నేను వాడితే వేసుకోదు అనమాట, నేను వేసుకుంటే తను వేసుకోదు. సో అందుకే తన కోసం ఉంచేస్తా అనమాట, కంఫర్టబుల్గా క్యారీ చేసేయచ్చు, తను హైట్ మెయిన్గా హైట్ పరంగా వచ్చేస్తున్నాయి అనేసి. ఇది ఈ ఫ్రాక్ చూడండి, ఈ ఫ్రాక్ లాంగ్ ఉంది, దీనికంటే కొంచెం 1 ఇంచ్ డిఫరెంట్ ఉంది, ఇది చాలా లాంగ్ వచ్చింది. ఇది మనకి కొంచెం నా కాలు కనిపిస్తున్నాయి అనమాట, ఫుట్ కనిపిస్తున్నాయి. బట్ ఓకే, మనం ఫిట్టింగ్స్ చేసుకుంటేనే బాగుంటుంది ఇది, లేదు కొంచెం లూజ్గా క్యారీ ఆన్ చేస్తామంటే మాత్రం చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్లో మనకు అదే హ్యాండ్స్కి సేమ్ ఇలా పోట్లీ బటన్స్ వచ్చి లైనింగ్ క్లాత్ రాలేదు చూడండి, లైన్ క్లాత్ రాలేదు, హ్యాండ్స్ ఇలా వచ్చాయి. కింద కూడా మొత్తం ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది చూడండి, మొత్తం ఫ్రాక్ ఇలా వచ్చింది. మీకు నేను లోపల లైనింగ్ క్లాత్ ఎంత వెడల్పు వచ్చింది అనేది చూపిస్తాను. ఇందాకది ఏంటంటే నేను చూపించాను కదా అనేసి అది చూపించలేదు, కాకపోతే దీనికి లైనింగ్ క్లాత్ కూడా ఇలా చిన్నగా వచ్చింది చూడండి. వైట్కి అయితే ఎంత పెద్దగా వచ్చిందో, లైనింగ్ క్లాత్ కూడా అంతే వెడల్పుగా వచ్చింది, 2 మీటర్స్. ఇదైతే ఇంతే వచ్చింది లైనింగ్ క్లాత్. బట్ ఓకే, క్యారీ చేయొచ్చు, ఏదన్నా టెంపుల్స్కి వెళ్తున్నాం సింపుల్గా టక్కన డ్రెస్ తీసి వేసుకోవాలంటే ఇది క్యారీ చేయొచ్చు. ఇదిగోండి, అంటే వీటికి అయాన్ అవసరం లేదు, ఈజీగా వాషబుల్, ఈజీగా డ్రై అయిపోతాయి, కలర్ పోయే ఛాన్స్ లేదు. సో ఫ్యాబ్రిక్ అలాంటిది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాకపోతే సమ్మర్ సీజన్లో మాత్రం కొంచెం బాగా స్వెట్ అనేది అబ్జర్బ్ చేయదు, స్వెట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వింటర్లో మాత్రం హాయిగా యూస్ చేయొచ్చు అనమాట. సో బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది చెప్తాను. సో ఇదొకటి పార్టీ వేర్ ఫ్రాక్ లాంటిదండి, ఇది అయితే వాష్ అయిపోయింది. ఇది రావడం ఇట్లా కొంచెం రఫల్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇది స్టాక్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను. ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చింది, ఇదిగోండి అంత ఇలా కుచ్చులుగా వస్తుంది అనమాట, కుచ్చులు వస్తుంది ఈ ఫ్రాక్. ఇది వాషబుల్ అండి, ఈ క్లాత్ వచ్చేసి కొంచెం స్కిన్కి అతుక్కున్నట్టుగా కనిపిస్తుంది పైన. సో మనం అందుకే ఏదైనా ష్రగ్ తోటి దీన్ని కవరప్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, మనకి మెయిన్గా అయితే క్రిస్మస్ ఆ టైంలో బాగా యూజ్ వస్తుంది ఈ ఫ్రాక్ చూడండి. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, ఈ ఎలాస్టిక్ అనేది మనకి మనం ఎల్ సైజ్ ఇది ఎల్ సైజే చూడండి, మంచి ఇంత వరకు వస్తుంది, లెంత్ అయితే బాగా వస్తుంది, ఎల్ సైజ్ వాళ్ళకి ఫిట్ అవుతుంది అనమాట ఈ డ్రెస్. అండ్ అప్ టు నీస్ కింద వరకు వస్తుంది అంతే, ఇదిగోండి ఇలా రఫల్గా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది బిఫోర్ వాష్ అయితే ఫ్యాబ్రిక్ కలర్ అంతా ఇలాగే ఉంది, ఆఫ్టర్ వాష్ కూడా ఇలాగే ఉంది. సో ఫస్ట్ చూసినప్పుడు వాష్ తర్వాత ఉంటుందా ఉండదా ఏంటి ఇలా వచ్చింది అని అనుకున్నా, కానీ ఆఫ్టర్ వాష్, ఆఫ్టర్ సో మెనీ వాషెస్ కూడా ఇది ఇలాగే ఉంది, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఏం పాడయ్యేది ఏం లేదు. సో అది ప్లస్. అండ్ ఇది వేసుకుంటేనే లుక్ వస్తుంది, ఇలా చూసేదానికంటే కూడా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. కుదిరితే మా పాప వేసుకున్న పిక్చర్స్ యాడప్ చేస్తాను నేను, అండ్ ఈ పేజ్ కూడా చూసి పెడతాను.
ఈ డ్రెస్ ఇది వన్ మోర్ డ్రెస్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఈ డ్రెస్ కి ఖర్చు పెట్టింది వచ్చేసి 1600 అంత వర్త్ అనమాట. సో నేను ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ పాపకి ఇలా నేను కుట్టించే కంటే డైరెక్ట్ కావాలని నేను రెడీమేడ్ ప్రిఫర్ చేశాను. సో నాకేంటి, ఇప్పుడు మనం చెప్పాను కదండి కాస్ట్, లెట్ ఇట్ బి లాంగ్ ఫ్రాక్ కానివ్వండి లెహెంగా కానివ్వండి, 1200 రూపీస్ ఇస్ ఫిక్స్డ్ అనమాట. సో దాన్ని బట్టి చూస్తే 1600 ఇంకో 400 రూపీస్ వేసేస్తే నాకు డైరెక్ట్ స్టిచ్డ్ లెహెంగా వస్తుంది కదా పాపగానేసి అయితే తీసేసుకున్నాను. సో ఇదిగోండి కంప్లీట్ లెహెంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దివాళికి వేసాను నేను, పాపకు చూశారు, నేను అప్పుడు కూడా కోడ్ ఇచ్చాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట, కొంచెం ఈ కుచ్చుల పరంగా ఒక్క దగ్గర ఇలా ఫాల్ట్ వచ్చింది, మీకు కనిపిస్తుందా? కానీ వేసుకుంటే ఓకే, అంత కనపడదు కానీ కొంచెం ఇలా వచ్చింది అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా. సో ఇదేంటి ఇక్కడ, ఇది ఇక్కడ పెద్దగా అయిపోయింది కుచ్చు, అక్కడ చిన్నగా అయిపోయింది ఇలా అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా రఫల్స్ ఇట్లా ఇది పెట్టించి కుట్టించిన ఫ్యాబ్రిక్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం రౌండ్ పీసెస్ తీసుకొని వాళ్ళు అటాచ్ చేస్తారు బ్లౌజ్ కి. సో ఫ్యాబ్రిక్ వైజ్ గా చూసుకుంటే ఇది ప్రైస్ ఎక్కువ అవుతుంది నాకు బయట అనేసి నేను మీషోలో డైరెక్ట్ గా నాకు ఇట్లా లెహెంగా దొరుకుతుంది కదా అని తీసుకున్నాను. ఈ లెహెంగా కూడా మనకి లోపల లైనింగ్ క్లాత్ అన్ని బాగా వచ్చాయి చూడండి. ఇక్కడ కూడా ఇది నిలబడటానికి మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ఈ ప్లేస్ లో ఇలా గట్టి క్లాత్ అనేది పెట్టారనమాట, పేపర్ పెట్టి ఇది స్టిఫ్ ఇది పెట్టి స్టిచ్ చేయడం వల్ల గుబురుగా నించుంటుంది. దీనికి మళ్ళీ క్యాన్ కూడా వేశారు వాళ్ళు, చూపిస్తాను లైనింగ్ క్లాత్ ప్లస్ క్యాన్, ఇదిగోండి లైనింగ్ క్లాత్ క్యాన్ ఇలా వచ్చాయన్నమాట. సో మెయిన్ గా అయితే పాపకి యూస్ఫుల్ వచ్చేస్తుంది అనేసి అయితే తీసుకున్నాను అనమాట. బికాస్ ఇది తను ఆ ఏజ్ వాళ్ళు మాత్రం కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు. కావాలంటే మనం ఒక దుపట్టా, ఈ కలర్ దుపట్టా, సిల్వర్ కలర్ దుపట్టా, ఇట్లా పింక్స్ ఈ దుపట్టాస్, చెంకి దుపట్టా కానీ ఏదైనా కలర్ దుపట్టాతో కూడా పేరప్ చేసేయచ్చు. సో ఇదైతే డిజైనర్ గా ఉంది, నేను అదే ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే హై ప్రైస్ పడుతుంది మీషోలో తీసుకున్నా. ఇది వాష్డ్ అండి, దివాళికి వేశాను కదా వాష్ కూడా చేశాను, ఏమీ పాడవలేదు. సో చూసారు కదండి మీషోలో తీసుకున్న లెహెంగా కానివ్వండి ఫ్రాక్స్ కానివ్వండి ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి, అండ్ నేను ఏ థాట్లో తీసుకున్నాను ఆ డ్రెస్సెస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ అనేవి లాంగ్ గౌన్స్ అనేవి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఎవరికన్నా అలా యూజ్ వస్తే అని అనుకుంటే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు. ప్రతి ఐటెం ప్రైస్ కూడా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ తో మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఎక్కడెక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించే అందుకే నేను బయట స్టిచ్చింగ్ చేపిస్తే మనకి ఎలా అవుతుంది, మనం ఇక్కడ కొంటే మనకి. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్క్ పరంగా బ్లౌజెస్ కొన్ని అయితే వర్క్ చేయించుకోవాలి అని చెప్తాను, ఎందుకు అంటే మనం బయట అది ఫ్యాబ్రిక్ లావుగా రావడం వల్ల వేసుకోలేము. ఇప్పుడు కొన్ని ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటాయి అనేవి అలా చెక్ చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ డ్రెస్ కొనుక్కుంటున్నా కూడా ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే లాంగ్ ఆన్ ఎంత ప్రైస్ పడుతుంది, అదే డైరెక్ట్ గా కొనుక్కుంటే మనకి ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఆల్మోస్ట్ అయితే మంచిగా వచ్చే స్లైట్ ఫిట్టింగ్స్ చేయించుకోవాలన్నమాట. సో ఇదండి నా వీడియో, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.